ప్రేక్షకులందరికీ నమస్కారం. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారితో మనం సజ్జన సాంగత్యం చేసేటటువంటి భాగ్యం కలిగింది. నమస్కారం స్వామీజీ. ఈరోజు మాకు ఈ అవకాశం ఇవ్వటం మా అదృష్టం, ప్రేక్షకుల అదృష్టం. సరే స్వామీజీ, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. అద్వైత స్థితికి వారి సాధనలో ఎదిగిన వారు ఉంటారు. చాలా మంది పీఠాధిపతులు కానీ ఉపాసనలో అంత స్థితికి, కానీ వారు నిత్యం కూడా ఆచార వ్యవహారాలని నిత్య పూజల్ని వివరిస్తూ ఉంటారు. సర్వం బ్రహ్మస్వరూపాన్ని చూడగలిగిన వారికి, అంతటా అందరిలో బ్రహ్మస్వరూపం చూడగలిగిన వారికి ఈ నిత్య పూజలు నిత్య ఆచారాలు చేయటం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమి? ఒక రాజు, ఆయన బాగా ప్రజా పరిపాలన చేశారు, కానీ ఆయన పెద్ద వేదాంతి. ఆయన పెద్ద వేదాంతి, వేదాంతి. రాజుకి వేదాంతం ఎందుకు అంటే, రాజుకి డబ్బు, బంగారం, భూమి, పంట కాల్వలు అది చూస్తే చాలు కదా. ఆయన చేశారు ఎందుకు చేశారంటే, ఆయన పారపక్షం అంటారు ఒకటి, ఈయనకి చేశారు ఆయనకి చేయలేదు అని, అందరినీ సమదృష్టిగా చూడలేదని. అంటే రాజా అంటే ఏమి అర్థం? రంజయతి, తన యొక్క ప్రవర్తన చేత ప్రజల్ని సంతోషంగా పెట్టుకునేవాడు రాజు. ప్రజానాం వినయాధానాత్ రక్షణాతి భరణాదపి సపితా పితరస్తాసాం కేవలం జన్మహేతవ అని ఆ దిలీప మహారాజు గురించి చెప్తూ, ఆయన తండ్రిలాగానే పరిపాలన చేశారు. అంటే ఒక ఇంట్లో ఒక తండ్రి ఎలా ఇమాన్దారిగా మంచిగా భద్రంగా చూస్తారో అలా తన పిల్లల్లాగా అందరినీ చూశాడు ఆయన. ఒక రాజు, ఆయన గురించి ఏం చెప్తారంటే, నేనే ఆ రాజుకు దగ్గరవాడు, నేనే ఆ రాజుకు దగ్గరవాడు అని అందరూ అనుకున్నారట. ప్రజలందరూ ఒక 100 మంది కూర్చున్నారంటే అందరూ నేనే దగ్గరవాడు అనుకున్నారు. మనం కంచి స్వామివారి గురించి అలా అనుకునేవారు. అంటే స్వామివారి దర్శనమిస్తే అందరినీ స్వామివారు చూసినట్టుగా వారు భావిస్తారు. అహమేవ మతో మహీపతేహే ఇది సర్వ ప్రకృతిషు అచింతయత్. ప్రజల్లో అందరూ కూడా నేనే దగ్గరవాడు, స్వామివారికి దగ్గరవాడు, రాజుకి దగ్గరవాడు అనుకున్నారు. అంటే సర్వాత్మ దర్శనం అనేది ఒక సిద్ధాంతం మన భారతీయ సంస్కృతిలో. ఆ సర్వాత్మ దర్శనం చేయాలంటే, అందరిలో ఉండే పరమాత్మని చూడాలంటే ఆయనకి వేదాంతంతో సంబంధం ఉండాలి. ఆ రాజుకి వేదాంత దృష్టి ఉండాలి. ఈ కేరళలో ఒక రాజా పరీక్షిత్ రామవర్మ అని పేరు, ఆయన పేరు పరీక్షిత్ రామవర్మ అని పేరు. బాగా శాస్త్రం చదువుకున్న ఆయన, బాగా శాస్త్రాలు తర్కశాస్త్రం అన్ని చదువుకున్న ఆయన, మన స్వామివారి భక్తుడు. ఆయన స్వామివారికి నమస్కారం పెట్టాలని ఆయన ప్రతిమని పంపించారు పండితుల ద్వారా. స్వామివారు ఆయనకు విరుదు ఇచ్చారు, దర్శన కళానిధి అలా ఇచ్చారు. బాగా చదువుకున్న ఆయన, కానీ ఆ శాస్త్రం ఆ వేదాంతం అన్నీ కూడా గౌరవిస్తాడు ఆయన. అంటే భౌతిక నిర్వహణ చేయాలన్నా ఈ దేశంలో వేదాంత దర్శనం అనేది ముఖ్యం. ఆ జనక మహారాజు గురించి చెప్తారు, జ్ఞానినా ఆచరితుం శక్యం సమ్యక్ రాజ్యాది లౌకికం. అంటే MBAలు ఇంజనీరింగ్ మనం చదివినా, మనం ఈ ఫిలాసఫీ తత్వశాస్త్రం కనుక చేస్తే, మనం తెలుసుకుంటే దాన్ని అభ్యసిస్తే ప్రేమపూర్వకంగా నిర్వహణ ఉంటుంది, దయాపూర్వకంగా ఉంటుంది, అందరికీ ఎలా న్యాయపూర్వకంగా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ అనేది మన భారతదేశం యొక్క తత్వం. అందుకని రాజులు వేదాంతాన్ని తెలుసుకుంటారనేది ఒకవైపు. ఇంకొక మీ ప్రశ్న ఏమంటే, పీఠాధిపతులు అద్వైత దర్శనం అనుభూతి చెందినవారు, సాక్షాత్ పరమాత్మ జ్ఞానం అలాంటి ఉచ్చస్థితికి వచ్చిన వారు కూడా ఎందుకు పూలు పాలు
అని చెప్తుంటారు అనేది మీ ప్రశ్న. అంటే భగవద్గీతలో ఒక రెండు శ్లోకాలు ఉన్నాయి. ఉత్సీదేయు రిమే లోకాహ నకుర్యాం కర్మచేదహం సంకరస్య కర్తాస్యాం ఉపహన్యాం ఇమా ప్రజాహ. నేను చంపేస్తాను, నా చంపిన వాడవుతానంటారు, అంటే బాధ కలిగించిన వాడవుతానంటారు కృష్ణ పరమాత్మ. ఎప్పుడు నేను గనక కర్మలు చేయకపోతే, చెప్పేదేవుడు కృష్ణ పరమాత్మ, జ్ఞాని జగద్గురు ఆయన. ఆయన చెప్పే మాట ఏమంటే ఆయన కూడా పాదపూజలు చేయటం, ఆయన కూడా హారతులు ఇవ్వటం అన్నీ చేశారు. ఆయన చేసి ఎందుకు కారణం ఏం చెప్తారంటే, నేను చేయకపోతే ప్రజలు, అంటే ప్రజలందరూ జ్ఞానులు కాదు కదా, వాళ్ళ కోసం వీరు చేస్తారు. వాళ్ళు వీళ్ళ సొంతం అవసరం లేకపోయినా, అంటే లోకం చూస్తుందండి, లోకము చూస్తుంది. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురుతే లోక తదనువర్తతే. లోకం అందరూ కూడా వాళ్ళ అందరూ కూడా చదివి, అందరూ శాస్త్రార్థం చేసి, అందరూ గురు సేవ చేసి, అందరూ జ్ఞానం పొందే అవకాశం కానీ అలా పరిస్థితి కానీ లేదు గనక, అభిప్రాయాలు లేదు గనక, ఏదో చూస్తారు ఒక మనిషి. శంకరాచార్యులు చెప్తారు, మనుషులు ఫేమస్ రైటర్స్, ప్రఖ్యాత ప్రణేత అని చెప్తారు ఆయన. శంకరాచార్యులు చెప్పే మాట, ప్రాయః స్వాతంత్ర్యేణ శృత్యర్థం అవధారయితుం అశక్నువంతః ప్రఖ్యాత ప్రణేతృకాసు స్మృతిష్వలంబేరన్ తద్బలేన చ శృత్యర్థం ప్రతిపిచ్చేరన్. అంటే ఈయన రాసినారు కదా, వేదంలో కూడా అలాగే ఉండి ఉంటుంది అనుకుంటారు. అంటే వేద విషయాలు తెలుసుకోవటం చాలా దురూహమైన విషయాలు, సూక్ష్మమైన విషయాలు. ఆ సంస్కృతం తెలుసుకుంటేనే అవుతుంది, సందర్భాలు ఉపక్రమ ఉపసంహారాలను తెలుసుకుంటేనే అవుతుంది. అది తెలుసుకోని వాళ్ళు ఏదో ప్రసిద్ధమైన వ్యక్తి రాసిన దాన్ని బట్టి ఇదే ఆధారం అనుకుని వెళ్తారు. అంటే ఆయన వేదాంతం చెప్పేశారు, 16 పాదాలు వేదాంతంలో, 16 భాగం అనుకోండి, 5 పాదాలతో వేదాంతం చెప్పేశారు శంకరాచార్యులు. చెప్పిన తర్వాత ఆయనకి సరే అయిపోయింది కదా, ఇంకే 11 పాదాలు ఎందుకు ఆయన ఆయనే ప్రశ్న. అంటే భాష్యం అంటే ప్రశ్నలు ఇంకా ఎవరో ఎదురుగా కూర్చునే వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు, దాంట్లో ఆయనంతా ఆయనే ప్రశ్నలు వేసుకుంటారు. వేసుకుని ఆయన అడుగుతున్నారు, కిం పరపక్ష నిరాకరణేన పరద్వేష కారణేన. మన సనాతన ధర్మం అనేది సకారాత్మకంగా ఆలోచిస్తుంది, అంటే పాజిటివ్, ఎవరిని తిట్టడం కానీ కొట్టడం కానీ మన ఉద్దేశం కాదు. సనాతన ధర్మంలో మనం ఆత్మోన్నతి పొందాలి, మనకి ఉద్ధారం కలగాలి, ఎందుకోసం పుట్టామో ఆ తాత్పర్యం తెలుసుకుని సత్సంగం చేసి వేదాంత సాధనలు చేసి మనం ఆత్మ జ్ఞానాన్ని పొందాలి, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనే స్థితికి మనం చేరుకోవాలి. అందుకని ఆయన చెప్తారు, వేదాంత ప్రతిపాదితాహ కిం పరపక్ష నిరాకరణైన పరద్వేష కారణేన. అంటే ద్వేషం అనే దాన్ని శాస్త్రం చెప్పలేదు. సత్యం, ప్రియం, స్నేహం, శ్రద్ధ, దయ ఇలాంటి మాటలు చెప్పింది కానీ శాస్త్రం ద్వేషం, మదం, మాత్సర్యం ఇలాంటి విషయాలు శాస్త్రం చెప్పలేదు. అంటే చెప్పలేదంటే ఏంది, అధర్మోపి జిజ్ఞాస్య పరిహారాయ అంటారు. ధర్మ జిజ్ఞాస అంటే ధర్మాన్ని తెలుసుకోండి చేయటం కోసం, అధర్మాన్ని తెలుసుకోండి అంటే చేయటం కోసం కాదు, ఇది అధర్మం ఇది చేయరాదు దానికోసము. అధర్మోపి జిజ్ఞాస్య పరిహారాయ, చేయకుండా ఉండటానికి. అయ్యో మనం చెప్తాము, ఓ తెలియదే ఇలా చేయకూడదని తెలియదే. ఇప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చారండి, ముందు చెప్పలేదు అన్నారు. అలా మంచి విషయాలు కూడా అవగాహన కోసం, ఇది మనం చేయరాదు ఇది చేయవచ్చు అనే విషయం కోసం, ఇది ధర్మం ఇది అధర్మం. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథానియుక్తోస్మి తథా కరోమి అంటారు. అలా ధర్మాధర్మ విచక్షణ కోసం, విశ్లేషణ కోసము అది కూడా తెలుసుకుంటారు. కానీ అధర్మం తెలుసుకున్నారే అంటే
అంతే చేయకూడదు అనే దానికోసం అది తెలుసుకుంటారు, అది కొందరు తెలుసుకుంటారు. చెప్పేది ధర్మమే చెప్తారు వాళ్ళు, చెప్పేది ధర్మమే చెప్తారు. అలా ఈ దేశంలో యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే అని చెప్పి కృష్ణ పరమాత్మ ఆయన అందరితో ఉండి ఆయన పూజలు చేస్తూ ఆయన దేవత ఆరాధన చేస్తూ ఉండినారు. అందుకని వీళ్ళు వేదాంతం అనే ఉచ్చస్థితికి వచ్చినా వీరు చేయటమన్నీ కూడా సాధకులకి భక్తుల కోసరము చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఈ అవసరాలు ఉన్నా లేకపోయినా వాళ్ళు చేయటానికి కారణం ఇది అంతే. స్వామి, కంచి అనగానే కామకోటి, పుణ్యకోటి, రుద్రకోటి అంటారు, వీటి విశేషం ఏమి? పుణ్యకోటి ఎలా తెలుసుకున్నారు? అది కోటి అంతం, మన ధర్మానికి మహిమకి అంతం లేదు అది, కానీ ఆశకు ఏదో ఒక చోట్ల అంతం కావాలి. అది అందుకని అది నిరాశ కాకూడదు, అది నిరాశ కాకూడదు. అది అంటే బ్రహ్మదేవుడు ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి ఆయన యాగం చేయాలనుకున్నారట, 100 యాగాలు చేయాలనుకున్నారట ఆయన. ఆయన చతుర్ముఖ బ్రహ్మ, ఆయన ఎప్పుడూ వేదం పఠిస్తూ ఉంటాడు. ఆయన ఆయన అశ్రాంత శృతి పాఠభూత రసన, ఆయన నాలిక ఎలా ఉంటుందంటే నిరంతరం వేదపాఠం చెప్తూనే ఉంటారట, ఆయన వేదపారాయణం చేస్తుంటే ఉంటారు. అలాంటి ఆ బ్రహ్మదేవుడు అక్కడికి వెళ్ళారు. పుణ్యక్షేత్రం ప్రయాగ క్షేత్రం అంటే ఆ గంగా యమున సంగమం గురించి వేదంలోనే చెప్పబడింది. సీతా సీతే సరితో యత్ర సంగతే అని చెప్పి, సీతం అంటే తెల్ల, అసితం అంటే తెల్లలేని అంటే శుక్లం లేని నది, సరిత ఆ నదిలు ఎక్కడ సంగమం అవుతాయో అది గొప్ప స్థానం అని ఋగ్వేదంలో చెప్పబడింది. అలాంటి స్థానంలో గనక మనం యాగం చేస్తే గొప్పది అని ఆయన వెళ్ళారు. వెళ్తే తర్వాత ఒక అశరీరి వాక్కు వచ్చింది. అశరీరి వాక్కు వచ్చి మంచిదే 100 యాగాలు చేయటం, ఇది సాధ్యమవుతుందా? సులభం కాదు. అందుకని ఈ కామకోష్టం కంచి క్షేత్రానికి వెళ్ళి మీరు గనక యాగం చేస్తే సకృద్వాపి సుధర్మాణం ఫలం ఫలతి కోటిశ అని చెప్పి, ఆ పుణ్యకోటి, పుణ్యం అనేది కోటిగా అభివృద్ధి కలుగుతుంది. సకృద్వాపి, ఒకసారి యాగం చేసిన కోటి యాగాలు చేసినట్టు ఫలితం వస్తుంది అని అశరీరి వాక్కు చెప్తే ఆయన కంచికి వచ్చాడు. బ్రహ్మదేవుడు కంచికి వచ్చి అక్కడే ఈ వరదరాజస్వామి ప్రాదుర్భావం. అంటే తిరుపతి గురించి మనం చెప్పుకుంటాం బ్రహ్మ కడిగిన పాదం అని, ఈయన బ్రహ్మ పూజించిన పాదము ఈ వరదరాజస్వామి. వపా పరిమళ ఉల్లాసి వాసిత అధర పల్లవం ముఖం వరదరాజస్య మందస్మిత ముపాస్మహే అని చెప్పి, అంటే పుణ్యమైన యజ్ఞయాగాదులు మనకు కోటి గుణితంగా ఫలాన్ని అందించే క్షేత్రం ఆ పుణ్యకోటి. రుద్రకోటి అంటే జ్ఞానం, జ్ఞానాన్ని ప్రసాదించేవారు ఇక్కడ. అలా కామకోటి, కామకోటి అనేది మీరు చెప్పినది శ్రీచక్రం అంటే, ఆ శ్రీచక్రం అంటే ఆ నవచక్రాల్లో మనం త్రైలోక్య మోహనం, మోహనం అంటే ఏదో ఆకర్షణం అనేది కాదు, న్యాయపూర్వకంగా ధార్మిక పూర్వకంగా భక్తిపూర్వకంగా ఆకర్షణం, జగన్మోహనం అంటే అది. ఇక్కడ కూడా జగన్మోహన స్వామి అని ఇక్కడ గోదావరి ప్రాంతంలో కూడా ఉన్నారు. త్రైలోక్య మోహనం అనేది ఒక శ్రీచక్రం యొక్క ఒక స్వరూపంలో ఒకటి. అలా అందరికీ కూడా ఆరోగ్యం కలగాలి అనేది సర్వరోగహరం అది. తర్వాత అందరికీ రక్ష కలగాలి, సర్వరక్షాకరం. అలా అనేక చక్రాలు ఉన్నాయి. తర్వాత సర్వసిద్ధిప్రదం, అందరికీ వారు చేస్తున్న తపస్సు కానీ పూజలు కానీ సిద్ధించి దానికి ఏం ఫలితాలు ఉంటాయో మంచి ఫలితాలు అది రావాలి. తర్వాత సర్వ ఆనందకరం అంటే సర్వదా ఆనంద, సర్వప్రకారేణ ఆనంద అని చెప్పి సర్వేషాం ఆనంద,
అందరికీ సంతోషం కలగాలి, అన్ని విధాల సంతోషం కలగాలి, ఎల్లప్పుడూ సంతోషం అంటే దానికి ఏదైతే ఆనందమయ అభ్యాసాతని బ్రహ్మజ్ఞానం ఆనందమయం అని చెప్తామో ఆనందమయం సర్వకాలానికి సిద్ధించేటట్టుగా ఒక ఉపాసనా పద్ధతి ఏదైతే అమ్మవారి తత్వం బ్రహ్మతత్వం అంటే బ్రహ్మ విద్యని కూడా ప్రసాదించే దేవి అమ్మవారు అంటే దేవతలకి అసురులకి స్పర్ధ వచ్చినప్పుడు దేవతలు గెలించారు జయించారు వారు జయించిన తర్వాత జయం వచ్చిన తర్వాత వాళ్ళకి మనస్తత్వంలో మార్పు వచ్చింది అప్పుడు ఆ బ్రహ్మతత్వాన్ని చెప్పవలసిన అవసరం వచ్చింది అప్పుడు జ్ఞానప్రసూనాంబగా ఈ అమ్మవారు వచ్చి సా ఈశ్వరేణ నిత్యం సన్నిహిత అని శంకరాచార్యులు చెప్తారు ఈ హైమవతిగా ఈ అమ్మవారు బ్రహ్మ విద్యని బోధించింది అలాంటి కామకోటి అనేది లౌకిక విద్య నుంచి ప్రారంభించి అందుకే శంకరాచార్యులు అక్కడ సర్వజ్ఞ పీఠమని అక్కడ స్థాపించటం ఇవన్నీ అయింది అందుకని ఆ కామకోటి అనేది పరాపర విద్యాస్థానం అంటే పరాపర విద్య అపర విద్య అని చెప్పి మనం ఇంకా అనేక విద్యలు అంటే ఈరోజు అపర విద్య అనేది ఇంకా లౌకికంగా పెద్దదిగా అయింది అనుకోండి కానీ ఆ బ్రహ్మతత్వం విడిచిపెట్టి ఇంకా అనేక విషయాలు చెప్పే అపర విద్య కానీ బ్రహ్మతత్వాన్ని చెప్పే ఈ ఆత్మవిద్య కానీ రెండు విద్యల్ని ప్రసాదించే అమ్మవారు ఆ అమ్మవారు అందుకని శ్రీ విద్యాస్వరూపిణిగా బ్రహ్మ విద్యాస్వరూపిణిగా ఆ అమ్మవారు ఉంటారు అందుకే శ్రీచక్రాన్ని శ్రీచక్రం స్వయమాలికత్ అని చెప్పి అందరికీ ఆనందం కలిగించే చక్రాన్ని అందరికీ సుఖం శాంతిని కలిగించే చక్రాన్ని చక్రరాజం అని చెప్పే చక్రాన్ని అక్కడ స్వయం అంటే దేశికోత్తమ దేశిక రూపేణ దర్శిత అభ్యుదయాం అంటే దేశికులు ఎవరు శంకరాచార్యులు భవశంకర దేశిక మే శరణం ఆ దేశికులుగా ఉండే ఆయన మనకు చూపించిన దారి అభ్యుదయం అనే ఉన్నతి కోసం చూపించిన దారి ఆ కామకోటి అనేది దేశిక రూపేణ దర్శిత అభ్యుదయాం అని చెప్పి ఆ అభ్యుదయం అందరి యొక్క జీవితంలో కలగాలి దానికి ఉదయం ముందు కలగాలి ఉదయం కలిగితే అభ్యుదయం అనేది కలుగుతుంది దానికి అభిత అంటే చుట్టూ దానికి సర్వతోభద్ర మండలం మనం చేయాలి దానికోసం ఇలాంటి మంచి ఇదంటే మీరు సమాధానాలు వెంటనే దొరుకుతాయా లేదో మంచి ప్రశ్నలు దొరికితే అదే సమాజంలో మంచి పరిస్థితికి ఒక సంకేతం అందుకని ఈ దీంట్లో సమాధానం అనేది ఒక రోజుల్లో వచ్చే విషయం కాదు అది సత్సంగము ఈ అభ్యాసం అంటే అనేక ఆవృత్తులు జన్మలో మనకి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనమని అనేక జన్మలో మనం మంచి మంచి పనులు చేస్తూ ఉంటే అనావృత్తి శబ్దాద్ అనావృత్తి శబ్దాద్ అన్నారు శంకరాచార్యులు భాష్యం దీంట్లో బ్రహ్మసూత్రం భాష్యము సూత్రం అది చివరి సూత్రం ఏమంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది మొదటి సూత్రం అనావృత్తి శబ్దాద్ అనావృత్తి శబ్దాత్ అని అనావృత్తి అని మళ్ళా మనం ఇక్కడ పుట్టకుండా ఆ జీవన్ముక్తి అనే ఒక స్థానానికి వచ్చేదానికి ఇవన్నీ కూడా మనకు సాధకులందరికీ కూడా ముఖ్యమైన క్షేత్రాలు అందుకని వారు వారి ఇంటిలో జపం చేసుకున్నా వారు వారి నదీ తీరంలో జపం చేసుకున్నా అలాంటి దివ్యక్షేత్రానికి వెళ్ళి పారాయణాలు కానీ పరిక్రమ ప్రదక్షిణం కానీ జపాలు కానీ హోమాలు కానీ సత్సంగం కానీ అక్కడికి వచ్చి దేవీ భాగవతం సప్తాహాలు కానీ ముఖ పంచశతి అలాంటి కార్యక్రమాలు కానీ ఇప్పుడు ఈయన కూడా చెప్పారు అక్కడ భాగవతం చాగండి వారు కూడా అక్కడ కంచెలో చెప్పారు అంటే ఆ జీవన్ముక్తి క్షేత్రం అంటే స్వామివారు గ్రామైకరాత్రమని పర్యటనం చేస్తూ ఉన్నారు ఒక చోట్లో ఉండాలంటే అది మోక్షపురిలోని ఒక చోట్లో ఉండేదానికి అవుతుందని చెప్పి స్థిర నివాసంగా కంచిని స్వామివారు పెట్టుకున్నారు అంటే వేరు వేరు వెళ్ళి ఊరికి వెళ్ళినా 3 రోజులు ఉండేవారు 2 రోజులు ఉండేవాళ్ళు అంతే ఆ నిరంతర వాసం అనేది ఆ దివ్యక్షేత్రమైన కంచెలో అని పెట్టుకున్నారు అలా రుద్రకోటి పుణ్యకోటి అన్నిటికీ ముఖ్యంగా ఈ కామకోటి అనేదాన్ని మనం పెట్టుకోవాలి
స్వామి, ఈరోజు అయోధ్య రామ మందిరం అనేది జరుగుతూ ఉంది నిర్మాణం. శ్రీరాముల వారి జననం వెనుక పుత్రకామేష్టి యాగము అంటారు, కానీ దశరథుల వారు వచ్చి కంచి పీఠాన్ని, కంచి అమ్మవారిని దర్శించిన తర్వాతే శ్రీరాముల వారి జననం జరిగింది అని ఒక వృత్తాంతం విన్నాను. దాని విశేషం ఏంటి అంటే, లలితోపాఖ్యానములో ఆ విషయం ఉన్నది. కామాక్షీతి త్రయో వర్ణాహ సర్వమంగళహేతవః అని చెప్పారు. దాంట్లో దశరథ మహారాజు చెప్పిన 4 శ్లోకాలు ఇప్పుడు ఉన్నాయి. మన వాళ్ళు అన్ని పారాయణం చేస్తున్నారు. ఒక అధ్యాయంలో కామాక్షి స్తుతి ఉన్నది. అంటే ఈ దేశంలో ప్రతి కుటుంబానికి కుల గురు, కుల దైవత అనేది ఉంటుంది. అలా అయోధ్య అనేది కూడా ఒక శక్తిపీఠం. ఇక్కడ ఎలా మీకు పంచారామ క్షేత్రాలు ఉన్నాయో, శివక్షేత్రాలు, అలా అయోధ్యాదిషు పీఠేషు పృథివ్యాదిష్వనుక్రమాత్. కంచి అనేది శివక్షేత్రంలో పృథివీ క్షేత్రమైన శక్తి పంచభూత క్షేత్రాలని కొన్ని ఉన్నాయి. దాంట్లో శక్తి పంచభూత క్షేత్రములో అయోధ్య అనేది అమ్మవారి పీఠం. అయోధ్యాదిషు పీఠేషు పృథివ్యాదిష్వనుక్రమాత్ అని పృథివీ క్షేత్రం అయోధ్య శక్తిపీఠంలో. అంటే ఈరోజు మన రాముల వారు అవతారమైన తర్వాత రాముల క్షేత్రంగా ఇది ప్రసిద్ధి వచ్చింది, కానీ అది ముందు నుంచే అది శక్తిపీఠం. అది శక్తిపీఠంలో ఆయన జన్మ వచ్చింది. ఆయన అక్కడ పుట్టారు, ఆయన అవతారం చేశారు. అది మనకు గొప్ప విశేషం. అది అక్కడ కులదేవత గుడి ఉంది అక్కడ అయోధ్యలో. అమ్మవారు కలలో వచ్చి దశరథ మహారాజుకి చెప్పింది, మీకు కామకోష్ఠానికి వెళ్ళి అక్కడ జపం హోమాలు చేస్తే సత్సంతానం కలుగుతుందని ఆయనకి అనుగ్రహం చేసింది. వారి కులదైవం. అందుకని మన భారతదేశంలో ఉండేవాళ్ళు కొత్త కొత్త గుళ్ళకి వెళ్ళినా వారి వారి కులదైవతం అనే దాన్ని మనం మంచిగా చూసుకోవాలి. అందుకే ఇప్పుడు కూడా మనం స్వామి వలయ అనే ఒక గుడి ఉంది, స్వామివారికి అది కులదైవం. అది అక్కడ వేదపారాయణం చేస్తుంటాం. అనురాధ నక్షత్రం, కృత్తికా నక్షత్రం, షట్టి చేస్తుంటాం. ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన వ్యాసపూజ గురు పూర్ణిమ వస్త్రాన్ని అక్కడికి పంపించినాం. కాకినాడలో జరిగిన వ్యాసపూజ సందర్భంలో ఏదైతే వస్త్రం ఉంటుందో ఆ వస్త్రం అక్కడ స్వామివారికి ప్రతి సంవత్సరం పంపిస్తాం. ఇప్పుడు కూడా పంపించినాం. అందుకని ఆ కులదైవం అనేది మన దేశంలో ముఖ్యమైన విషయం. అలా దీంట్లో దీనికి ఆయన సూర్యవంశానికి కులదైవం అమ్మవారు. ఆయన ఇక్కడ పూజిస్తే చత్వారస్తే జనిష్యంతి మదంశాహ తనయాహ నృప అని కామాక్షి వారు అనుగ్రహం చేసింది. ఇప్పుడు ఏదైతే ఒక సంవత్సరం ముందు 5వ తారీఖు ఆ రోజు మన జయంత సరస్వతి స్వామివారి పుట్టినరోజు. వారు చాలా అయోధ్య కోసం కృషి చేశారు. అచానక్ ఆ రోజు భూమి పూజా కార్యక్రమం అంత యాదృచ్ఛ్యంగా మంచిగా వచ్చింది. ఇక్కడి నుంచి మృతికా పంపించినాం. కామాక్షమ్మవారి గుడిది, ఏకాంబరేశ్వర గుడిది, విష్ణు కంచి. మన కంచి మఠంలో ఒక చెట్టు ఉంటుంది, ఒకళ్ళ పుష్పం ఆ చెట్టు ఉంటుంది, అది అనురాధ నక్షత్రానికి ఆ చెట్టు. ఆ మట్టి ఇవన్నీ కూడా భూమి పూజా కార్యక్రమానికి పంపించటం జరిగింది. ఆ రోజు ఆ భూమి పూజలో ఇవన్నీ పెట్టి పూజలు చేశారు. అలా బంగారు కాసులు 5 జయ, నంద, భద్ర, రిక్త, పూర్ణ అని ఒక 5 కాసులు చేసి దాంట్లో ఇదన్నీ పేరన్నీ రాసి జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి బలం విష్ణో ప్రవర్ధతాం అని రామాయణంలో పూర్తిగా అధ్యాయంలో ఉండే మాటలు కూడా రాసి ఇవన్నీ కూడా కంచి నుంచి ఆ భూమి పూజన కోసము, అలా శంకుస్థాపన కోసరం ఈ 18 అంగుళాలు ఏదైతే శంకు ఉంటుందో అవన్నీ కూడా అక్కడే తయారు చేసి అప్పటికప్పుడు ఇటుక రాళ్ళు 2 తయారు చేసి, అంటే అతను ఆ ఇటుక రాళ్ళు తయారు చేసేవాడు నేను డబ్బు తీసుకొని అన్నారు, ఇది మంచి కార్యక్రమానికి వెళుతుందన్నారు. ఇది భారతదేశంలో ఉండే భక్తి యొక్క ఔన్నత్యం. దాన్ని అలా ఇక్కడి నుంచి కంచు నుంచి ఆ రోజు ఇవన్నీ కూడా వెళ్ళి అక్కడ భూమి పూజన జరిగింది. ఎందుకంటే దశరథ మహారాజు సంతాన ప్రాప్తి కోసరం పూజలు చేసి అనుగ్రహం అమ్మవారు చేశారు. అందుకని ఆ కంచి సంబంధం అయోధ్యకు ఉండాలని అది జరిగి మంచిగా జరిగింది. అందుకని ఇది అమ్మవారికి
ఈ రామావతారానికి ఉండే సత్సంబంధం అని. కంచిలో చూసుకుంటే 100కి పైగా శివాలయాలు ఉన్నాయి, అమ్మవారి గుడి ఒకటే ఉన్నది. దీని వెనక ఉన్నటువంటి వృత్తాంతం ఏమి అంటే, కంచి అనేది ఒక శక్తిపీఠం. అది కంచి అనేది ఆభరణం, ఓడ్యాన పీఠ నిలయ అంటారు, సుధాసాగర మధ్యస్థ కామాక్షి అంటారు. అలాంటి నాభిస్థానం, నాభిస్థానం భవఃపరం అని మన స్వామివారు స్నానం చేస్తున్నప్పుడు కొన్ని పద్యాలు చెప్పమని చెప్పేవారు. ఆ దీంట్లో స్వామి పుష్కరిణీ తీర్థం అని అలాంటి చెప్తారు. దాంట్లో ఉండే విషయం ఏమంటే, అది పురాణాల్లో వివరాలుగా ఉన్నాయి. నాణ్యోస్తి విగ్రహో దేవ్యాహ కాంచ్యాంతన్ మూల విగ్రహ అని ఉంది. అలా ఒకే శక్తి అక్కడ అనేది స్థల పురాణం అని, పురాణాలు ఎలా ముఖ్యమో అలా స్థల పురాణాలు కూడా చాలా ముఖ్యమని స్వామివారి సందేశంలో చాలా కనపడతాయి. ఇప్పుడు కొత్తగా పుస్తకం కూడా తెలుగులో రాబోతుంది, దేవుని స్వరమని. దాంట్లో అన్ని వివరాలన్నీ చాలా ఉంటాయి. దీంట్లో ఆ దివ్యక్షేత్రం స్థల పురాణం సంబంధించి అమ్మవారి యొక్క దివ్యక్షేత్రం కనుక అలా ప్రత్యేకత అక్కడ ఈ కంచి క్షేత్రానికి ప్రత్యేకత. అలాంటి దీంట్లో శివక్షేత్రాలు ఎన్ని ఉన్నా అక్కడ చెప్పేది కామాక్షంబా సమేత అని ఈ 120 శివాలయంలో కూడా. ఇది కంచి అని మనం తెలుసుకోవాలంటే, కొత్తగా ఈ అమ్మవారు సహితంగా గుడి ఎక్కడ కట్టారో అది కంచికి వేరు చోటు. అంటే కంచిలో అయితే శివాలయాలే ఉంటాయి, అమ్మవారే శక్తి స్వరూపిణి. స్వామీజీ, ఇప్పుడు అమ్మవారిని కుండలిని స్వరూపిణిగా చూస్తారు, శరీరంలో మూలాధారంలో కుండలిని స్థితిలో ఉన్నది అంటారు, బహిర్గతంగా విగ్రహం రూపంలోనూ మనకి చూపిస్తూ ఉంటారు. విగ్రహంగా ఆరాధిస్తే ఈ కుండలిని కదులుతుందా అనేది ఒకటి. ఈ కుండలిని ఉన్నప్పుడు బహిర్గతంగా ఆరాధించాల్సిన అవసరం ఏముంటుంది? ఈ ఉపాసన విషయంలో నిదానంగా వెళ్ళాలి అందరూ కూడా. అంటే అది ఆ చక్రం ఇంకో వైపు తిరిగిపోతే అది ఇబ్బంది కలుగుతుంది. అందుకని ఈ యోగం కానీ ఈ ఉపాసనా మార్గాలన్నీ కూడా గురూపదిష్ట మార్గేణ వెళ్ళాలి. ఆయన అప్పుడప్పుడు చూసి ఆయన పాస్ వేస్తారు, బాబు ఈ మంత్రం నేర్పిస్తాను అని. ఒకసారిగా హోల్సేల్ అక్కడ జరగదు. అక్కడ జరిగినప్పుడు ముందు గణపతి మంత్రం ఇస్తారు, తర్వాత బాలా మంత్రం ఇస్తారు, తర్వాత ఇలాంటి మంత్రం ఇస్తారు. ఇన్నిసారి మీరు అక్షర లక్ష్యం చేయండి అంటారు. మన స్వామివారి దగ్గర ఒక మహారాష్ట్ర స్వామివారు ఉండేవారు, ఉగారు స్వామి అని పేరు ఆయన. షట్పదస్య మేయతే రతీవ ప్రీతి రస్తిహి అని చెప్పి మన స్వామివారి గురించి పద్యాలన్నీ రాశారు ఆయన. ఆయన చాతుర్మాస్యం అంటే ఆయన పూర్తిగా 4 మాసాలు కూడా చేసి ఆయన అప్పుడప్పుడు చేస్తారు ఆయన మహారాష్ట్ర స్వామి. ఆయన గాయత్రి పురశ్చరణం అని కొందరు శిష్యులకు చెప్పి ఆ పురశ్చరణాన్ని చేసేవారు మహారాష్ట్రలో. అంటే దానికి ముందు కూడా ఒక స్వామివారు, మహారాష్ట్ర స్వామివారు పెద్ద స్వామివారి దగ్గర ఉండేవారు. ఆయన ఏమంటే స్వామివారి దగ్గర పాద ప్రక్షాళనం చేసి తీర్థం తీసుకుని అట్లా ప్రత్యక్ష పూజ చేసి ఆయన అంత గొప్ప భక్తిగా స్వామివారి దగ్గర ఉండేవారు అప్పుడు మహారాష్ట్ర స్వామి. తర్వాత ఈయన 1980 ఆ ప్రాంతంలో ఆయన వచ్చి స్వామివారి దగ్గర అంతా సేవ చేసేవారు. పురశ్చరణం, ఆ పురశ్చరణం అనే విధానంతో వెళ్ళాలి. మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళు నియమబద్ధంగా చేయాలి అని చెప్పి, అదేదో అంటే దానికి ఆహార నియమాలు, ఆలోచన నియమాలు, ఇవన్నీ కూడా మంత్రశాస్త్రానికి ముఖ్యం. మంత్రశాస్త్రంలో ఎంత మనం అనుకూలమైన ఫలితాలు మనం ఎంత మనం ఆకాంక్ష మనం ప్రార్థనగా పెట్టుకున్నామో అంత జాగ్రత్త కూడా ముఖ్యం దాంట్లో. అందుకని ఇప్పుడు ఏదో ఇచ్చేస్తామండి శ్రీచక్రం మీరు ఇచ్చేస్తామని కొందరు ఇచ్చినా తీసుకునేవాళ్ళు ఆలోచించాలి. అంతేకాని దీంట్లో క్రమ పద్ధతి అనేది ముఖ్యం. దానికి ముందు స్తోత్రం నుంచి ప్రారంభించాలి. సౌందర్య లహరి అలాంటి స్తోత్రాలన్నీ చేస్తూ తర్వాత నామజపం ప్రారంభిస్తూ తర్వాత మంత్రదీక్ష అలా చేస్తూ ఉంటే ఇదన్నీ కూడా ఇది ఉంటుంది. ఈ యోగా విషయం అని వచ్చినప్పుడు మనం ఈ ఆసనం నుంచి ప్రారంభించి తర్వాత ధ్యానం అనేది అలా వెళ్ళాలి. దానికి జాగ్రత్తగా అది చేయాలి. ఒక ఆయన 100 సంవత్సరాలు బతికారండి, కృష్ణమాచార్య అని ఒక ఆయన. ఆయన కూడా స్వామివారి దగ్గర మంచి భక్తి ప్రపత్తులు ఉండే ఆయన.
బాగా శాస్త్ర ప్రకారంగా యోగ శాస్త్రాన్ని ఆయన ప్రచారం చేసి శతాభిషేకం చేసుకున్నారు ఆయన. అంటే 100 సంవత్సరాల అభిషేకం కలశాలన్నీ పెట్టుకుని మన ప్రసాదాలన్నీ పంపించినాము. ఆయన బాగా చేసుకున్నారు. ఆయన శాస్త్రీయంగా యోగ శాస్త్రం అన్నీ చదువుకున్నారు. అంటే కనెక్టివిటీ ఉండాలి ఆ జపానికి, యోగ సాధనకి, ఆ ధ్యాన పద్ధతికి కనెక్టివిటీ ఉండాలి. డిస్కనెక్ట్ అయినా కష్టము, అది విరుద్ధంగా కనెక్ట్ అయినా కష్టం. ఎట్లా మీరు 3 ఫేస్, 2 ఫేస్ ఎంత చెప్తారే, అది ఫేస్ ఫేస్గా వెళ్ళాలి. అలా చేస్తే అంటే శాస్త్రాల్లో కొన్ని విషయాలు పద్యం కింద మనం చదువుకోవచ్చు, కొన్ని విషయాలు అభ్యాస క్రమాలని ఏదైతే వస్తాయో అదన్నీ అప్పుడప్పుడు గురుముఖంగా తెలుసుకుని దాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. నాడీ మండలంకి వచ్చేసరికి ఇడ, పింగళ, సుషుమ్న, వజ్రిని, చిత్రిని, బ్రహ్మనాడి వరకు ఇలా ఎన్నో నాడులు ఉన్నాయి. ఈ నాడీ మండల శుద్ధి జరగాలి, మనలో ఉన్నటువంటి కర్మ ప్రక్షాళన జరగాలి, నాడీ మండల శుద్ధి జరగాలి అంటే ఏమి చేయాలి? భావనోపనిషత్ అని ఇక్కడ పారాయణం చేశారు ఆ శైవాచార్యులు వచ్చిన వాళ్ళు. బ్రహ్మనాడి, బ్రహ్మతంత్రం, ఇది భావనాపరో జీవన్ముక్తో భవతి, జీవన్ముక్తో భవతి అనేది అన్ని చదివారు. అంటే శ్రీచక్రం ఏ ఆకారం ఎలా మనం చేయాలి, నవరంధ రూపో దేహ అని అన్నీ చెప్పారు వాళ్ళు. అలా ఈ భావన దీంట్లో ఈ ఇడ పింగళ దీనికన్నిటి కూడా ఇప్పుడు వాతావరణం అన్ని కలుషితంగా ఉంటుంది. ఒకటి, కొన్ని విషయాలు నిత్యానుష్ఠానం లేకుండా కొన్ని రోజు చేసి తర్వాత మానేసి తర్వాత చేసినా అది ఇబ్బంది వస్తుంది. అందుకని దీంట్లో క్రమశిక్షణ, క్రమ అభ్యాసం, నిత్యానుష్ఠానాలు ఇవన్నీ కూడా ముఖ్యం. అందుకని ఇది కొంచెం మన దేశంలో ఇది ఉద్దేశపూర్వకంగా ఉంది. కానీ దక్షిణ దేశంలో ఇప్పుడు ఒక ఆ రోజుల్లో ఒక ఆయన శ్రీ విద్య నడివింటి అని ఇంటి పేరు వాళ్ళు, వాళ్ళు అక్కడి నుంచి ఉత్తర దేశానికి వెళ్ళి అంతా బాగా అభ్యాసం చేసి ఇక్కడ దక్షిణ దేశంలో శ్రీ విద్యా ప్రచారం అన్ని చేశారు. దీనికోసం ఇదన్నీ యోగ శాస్త్రం, యోగ భాష్యం ఇప్పుడు ఆసనాలు ప్రచారంలో ఉంది, లేదు విడిగా శాస్త్రం ప్రచారంలో ఉంది యోగ భాష్యం. అలా కాకుండా యమనియమ, ఆసన, ప్రాణాయామ, యమనియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, సమాధి, అష్టాంగం అంటారు. ఇది అష్టాంగ హృదయం అని వైద్యంలో కూడా ఉంది. అది ఉంది. ఇక్కడ కంచిమఠంలో కూడా అష్టాంగం అని సంకల్పంలో వాడుతాం. శ్రీ విద్యా సంప్రదాయంలో అష్టాంగం అని చేస్తాం. అది అదన్నీ చేయాల్సిందే. దీనికి యోగా స్కూల్ ఒకటి ఉండాలి. దాంట్లో ఆసనము నేర్పాలి, ప్రాణాయామం, శాస్త్రము నేర్పాలి. శాస్త్రం నేర్పాలి అంటే భాష్యం నేర్పాలి. భాష్యము నేర్పి ఇప్పుడు భాష్యం చదివేవాళ్ళు విడిగా ఉన్నారు, ఆసనాలు నేర్పేవాళ్ళు విడిగా ఉన్నారు. ఈ ఆసనము, ఈ భాష్యము, యోగ భాష్యము అంటే ఈ భాష్యాలు కొన్ని పారాయణ ఏర్పాటు చేశాం. వ్యాకరణంలో మహాభాష్యం, మీమాంసలో శబరస్వామి భాష్యం, ఇప్పుడు ప్రశస్త పాద భాష్యం ఏర్పాటు చేయబోతున్నాము. అలా భాష్యంతో కలిపి చదవాలి. ఇప్పుడు మనం దేవతల్ని కొలుస్తూ ఉంటాం అనేక రూపాల్లో, 33 కోట్ల దేవతలు అంటారు. మొత్తం సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నది పరమాత్మ శక్తి అంటారు. కానీ ఆ పరమాత్మ శక్తి గొప్పదా, ఆరాధించే దేవతాశక్తి గొప్పదా, ఈ శక్తి ఆ శక్తికి ఎప్పుడు కనెక్ట్ అవుతుంది? అదే బ్రహ్మదేవుడు కూడా వేదాంత విచారం చేస్తారంటారు, సృష్టికర్త అయిన ఆయన కూడా చేస్తారంటారు. మనం ఇక్కడి నుంచి సాధన చేస్తూ చేస్తూ బ్రహ్మణ సహతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే పరశాంతే కృతాత్మాన ప్రవిశంతి పరం పదం అంటారు. అంటే సగుణోపాసన అనేది సాధకావస్థలో కావాల్సింది, తర్వాత నిర్గుణోపాసన అనే స్థితికి వచ్చినప్పుడు అది అంతేగాని అంతవరకు ఇది ఫలాలమివ ధాన్యార్థి సర్వం శాస్త్రం పరిత్యజేత్. ఒరి బియ్యం వచ్చేంత వరకు ఇదన్నీ కావాలి, పంటలన్నీ కావాలి. అలా నిర్గుణ స్థితికి మనం, ఆ స్థితికి మనం వచ్చేంత వరకు చిత్తశుద్ధి కలగాలి. తెలుగులో పద్యాలు చెప్తారు కదా, బాండశుద్ధి, చిత్తశుద్ధి, అలాంటి దీనికి ఆ చిత్తశుద్ధి కలగటానికి ఈ సగుణోపాసన అనేది కావాలి. అంటే గుణం కావాలి, ముందు దోషం నుంచి మనం దూరం వచ్చి గుణం అనేదానికి వచ్చి తర్వాత నిర్గుణం అనేదానికి వెళ్ళాలి. దానికోసం ఈ
ఉపాసనా మార్గంలో అనేక ఉపాసనలు చెప్పారు ఉపనిషత్తులో. ఇవన్నీ ఈరోజు ఆచారంలో లేదు, అంటే చెప్పేవాళ్ళు లేదు, దానికి చేసేది కూడా కష్టం. ఎన్నో విద్యలు చెప్పారు, సంవర్గ విద్య, మధు విద్య, ఇక అనేక విద్యలు ఉపనిషత్తులో చెప్పారు. అంటే మనం ఈ శ్రీ విద్య వరకు ప్రచారంలో ఉంది, కానీ ఈ వేదాంత విద్యలు ప్రచారంలో లేదు, తక్కువనే ఉంది అది. అందుకని ఈ సగుణోపాసన చేసిన తర్వాత ఆ నిర్గుణ ఉపాసన, ఇది పెద్దది చిన్నది అనేది కాదు, ఒకే లైన్, ఒకే లైన్. నేను శిఖర దర్శనం నేను చేస్తానంటే కొండాన్ని చూసి కదా శిఖర దర్శనం, శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. కానీ కొండ చూసిన తర్వాతనే శిఖర దర్శనం చేసేదానికి అవుతుంది. అందుకని సగుణోపాసన దాన్ని సరిగా చేయటానికి ఈ ఆహార నియమాలు కావాలి, ఇంకా మనకు ఆలోచన నియమాలు కావాలి, ఇంకా స్థలశుద్ధి కావాలి, స్థలశుద్ధి కావాలి, అంటే గోమయం ఇలాంటి చేత ఆ స్థలం అనేది పవిత్రమైన స్థలంలో, అంటే ఎక్కడ ఏకాగ్రత కుదురుతుందో అక్కడ చేయండి అని శంకరాచార్యులు చెప్పారు. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్ అని చెప్తారు. అలా శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతినీచం శైలాజన కుశోత్తరం అని చెప్పి అలా ఆ ఏకాగ్రత కుదిరే చోట్లు ఈ నదీ తీరం కావచ్చు, ఏదైనా కొండ పర్వతాల్లో కూర్చుని చేయవచ్చు, లేదు చెట్లు మధ్యలో చేయవచ్చు. అలా ఎక్కడ మనకు ఏకాగ్రత కుదురుతుందో అది శుచైన పవిత్రమైన దేశంలో కూర్చుని ఈ సాధన అభ్యాసం చేయాలి. ఇంద్రియ నిగ్రహం అంటారు. ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఈ యువతకి ఇంద్రియ నిగ్రహం అనేది సాధ్యపడుతుందా? అది సాధ్యపడాలి అంటే ఏమి చేయాలి? మన దేశంలో ఆశ్రమాలని ఉన్నాయి, బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం, వానప్రస్థ ఆశ్రమం, సన్యాస ఆశ్రమం. డిగ్రీలు తేడా ఉంటుంది, కానీ తపస్సు అనేది చిన్న వయసులోనే మొదలైపోతుంది. అది తపస్సు అంటే ఆ తపస్సు అనేది చెప్తారు. అది మన స్వామివారి గురించి 86లోనే ఇప్పుడు మాట్లాడాం. ఏం చెప్తారంటే జ్ఞానే మౌనం, క్షమాశక్తౌ, త్యాగే శ్లాఘా విపర్యయ, గుణ గుణానుబంధిత్వాత్ తస్య సప్రసవా ఇవ. జ్ఞానే మౌనం అంటే ఎంత జ్ఞానం ఉన్నా ఆయన మౌనం పాటించారు. క్షమాశక్తౌ అదే భారతదేశం యొక్క గుణం కూడా అదే, అంటే అందరితో పోట్లాడటం కాదు మన భారతదేశం యొక్క తత్వం. అది శక్తి ఉంటుంది కానీ శాంతంగా ఉంటారు. క్షమాశక్త ఓర్పు అనేది, సహనం అనేది ఉంటుంది. త్యాగే శ్లాఘా విపర్య, నేను అది చేశాను అది చేశాను చెప్పుకోరు. అంటే ఇప్పుడు మన దేశంలో జరిగిన ధర్మాల గురించి కొన్ని వివరాలు దొరుకుతాయి, కానీ నేను డాక్యుమెంటేషన్ చేయలేదు. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలు డాక్యుమెంటరీ అని చేస్తారు, కానీ మన దేశంలో గుప్తంగా ఉపదేశాలన్నీ చెప్పారు. అంటే ఎవరికి ఏం చెప్పారో చెప్పిన వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు. అంతేగాని మంచి విషయాలన్నీ కూడా గుప్తంగా జరిగినాయి మన దేశంలో. అంటే మన దేశం యొక్క ఆర్ట్, మ్యూజిక్, లిటరేచర్ అన్నీ కూడా ఆత్మ నియంత్రణ గురించి చెప్తుంది, అంటే సెల్ఫ్ కంట్రోల్ గురించి చెప్తుంది. ఎవరో కర్ర పెట్టుకుని ఇంకేదో ఇది పెట్టేది కాదు. అందుకని మన దేశంలో ఆ పర్యావరణం అనేది అన్ని చోట్ల చిన్న చిన్న విషయం నుంచి చిన్న అబ్బాయిని మనం ఇప్పుడు కౌసల్యాదేవి ఏం చెప్పారు రాముల వారికి, ధృత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మ త్వాం అభిరక్షతు ఏం పాలయసి ధర్మంతో ధృత్యాచ నియమేన చ. అంటే ధర్మ ప్రబోధన అనేది, ధర్మ ప్రశిక్షణ అనేది అవసరం. ధర్మ ప్రశిక్షణ అనేది అవసరం. దాంట్లో మనం స్వతంత్రం, ధర్మ ప్రచారం అనే దాంట్లో సరైన ఒక పరిపాటి మనం కనుక చేస్తే, అంటే తపస్సు ఉపాసనకి అనుకూలమైన పరిస్థితుల్లో
ఇదన్నీ సులభంగా ఉంటుంది. అందుకని ఇది మొత్తం జనరల్ పాలసీ మారినప్పుడు జనరల్గా అంటే భారతదేశం అంటే ఏమి అనే ఒక అవగాహన మన అందరికీ వచ్చినప్పుడు దీంట్లో సరైన మార్పు వస్తుంది. అంతేగాని అంతవరకు అంటే స్వతంత్రం అనే దాన్ని మనం ఇదివరకు శాస్త్రీయంగా చూసినాం. ఇప్పుడు స్వతంత్రం అనే దాన్ని కంట్రోల్ లేకుండా ఉండే పరిస్థితి అని చూస్తాం. అది అందుకని ఆ స్వతంత్రం అనే శబ్దం శాస్త్ర పరిధిలో స్వతంత్రం అంటే ఆ శాస్త్రం ఏం చెప్పిందో దాని మధ్యలో ఇది తినటం కానీ ఇది చూడటం కానీ ఇలా మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా అది జ్ఞానేంద్రియ కర్మేంద్రియ వ్యాపారాలకి మనం భగవద్ విషయంలో మనం ప్రవృత్తి ఎక్కువ చేసి అలా గతి ప్రాదక్షిణ్యం అసనాద్యాహుతి విధి అలా చెప్తారు. తమిళ్లో కూడా ఒక ఆయన చెప్పారు, భగవంతుని పూజించే చెయ్యిలే చెయ్యి. శివానంద లహరిలో చెప్తారు, సా రసన తే నయనే తావేవ కరౌ సయేవ కృతకృత్య యో భర్గం వదతి ఈక్షేతే సదా అర్చత స్మరతి. సా రసన అదే నాలిక, ఏది భగవంతుని యొక్క పేరు చెప్తుందో, తే నయనే అదే కన్ను, ఏది ఈక్షేతే ఏది భగవద్ దర్శనం చేస్తుందో అదే కన్ను, తావేవ కరవు అదే చెయ్యిలు, ఇది భగవంతుని అర్చించే చెయ్యిలే చెయ్యిలు, సయేవ కృతకృత్య ఆ వ్యక్తియే కృతకృత్యుడు, జన్మ తీసుకున్న దాన్ని చరితార్థం చేసుకునేవాడు ఆ వ్యక్తి, ఎవరు ఎవరు భగవంతుని స్మరిస్తాడు. అలా దీనికి ఈ చెయ్యి కాలు ఇవన్నీ భగవంతుని ప్రసాదించారు. దీన్ని సద్వినియోగం చేసుకోవటమే ఈ శరీర గ్రహణానికి తాత్పర్యమని గ్రహిస్తే ఈ మీరు చెప్పే విషయాలన్నీ కూడా క్రమక్రమంగా మారుతాయి. క్రమక్రమంగా సాత్విక పర్యావరణం వస్తుంది. సాత్విక తామస రాజస పర్యావరణం నుంచి తప్పించి భగవద్గీత నిన్న అంతా పిల్లలు చదివారు, ఆ 18వ అధ్యాయంలో ఏమేమి చెప్పారో అంటే దానంలో సాత్విక రాజస తామసం చెప్పారు, భోజనంలో సాత్విక రాజస తామసాలు చెప్పారు, పూజల్లో సాత్విక రాజస తామసాలు. అలా సాత్విక ప్రవృత్తి దేశంలో అభివృద్ధి చెందినప్పుడు ఈ సాధన అనేది సులభంగా కుదురుతుంది. స్వామీజీ, కంచిలో అమ్మవారిని 5 రూపాల్లో కామాక్షి అమ్మవారిని కొలుస్తారు అంటారు, 5 రూపాల్లో దర్శనమిస్తుంది అంటారు, ఆ విశేషం ఏమిటి? అంటే 5 రూపాయలు కంచి కామాక్షి అమ్మవారికి. మొదటిది బిలాకాశం అని ఒకటి, ఎక్కడి నుంచి అమ్మవారు ఆవిర్భావం అంటే ప్రకటన అయినారో కొన్ని ద్వారాలు ఉన్నాయి అక్కడ గర్భగుడిలో, బిలాకాశం అంటారు అది. దేవతలకు ఈ ఇప్పుడు మనం చూస్తున్న గర్భగుడిలో మూల విరాట్గా చూస్తున్న ఈ అమ్మవారి యొక్క ఆ స్వరూపం అక్కడి నుంచే ప్రాగట్యమైంది. ఆ బిలాకాశానికి సంవత్సరంలో ఒక తూరి మాత్రమే అభిషేకం జరుగుతుంది. ఐపసి అంటే ఇప్పుడు ఆశ్వయుజ మాసం తర్వాత అనుకోండి, పూరం నక్షత్రంలో జరుగుతుంది అది. మన స్వామివారు కూడా వచ్చి ఆ రోజు మధ్యాహ్నం చేసేవారు, పాలాభిషేకం చేస్తారు అది. అది లోకల్ వాళ్ళు ఎక్కువ వస్తారు, అది ఒకరోజు ఆవిర్భావ రోజు అది. రెండవది తపస్కామాక్షి, ఒక కాలుతో ఒక కాలు అలా పైన పెట్టుకొని పంచాగ్ని తపస్సు చేసే కామాక్షి, కామాక్షి రెండో కామాక్షి అది. మూడవది గర్భగుడిలో ఇప్పుడు మనం దర్శనం చేస్తున్న కామాక్షి. ఆమ్రతలు మూలవసతేహే ఆదిమ పురుషస్య నయన పీయూషం ఆరబ్ధ యౌవనోత్సవం ఆమ్నాయ రహస్యం అంతరవలంబి అలాంటి, ఏవం పదదూరం ఏకం అవలంబి ఏణశిశు దీర్ఘలోచనం, ఏణశిశు దీర్ఘలోచనం జింకలాగా ఈ పెద్ద మంచి కన్ను ఉంటుంది. ఏనః పరిపంథి పాపాలు దోషాలన్నీ తొలగించే శక్తి ఈ అమ్మవారికి. ఏనః పరిపంథి సంతతం నమతాం ఏకాంబరనాథ జీవితం ఏవం పదదూరం ఏకం అవలంబే. ఇంత శక్తి అని చెప్పలేదని నిస్సీమ మహిమ అలాంటి అమ్మవారు అది, మూల విరాటు అది అమ్మవారు. నాలుగవది ఉత్సవ కామాక్షి,
ఊరేగింపు బ్రహ్మోత్సవాలు చేస్తున్న బంగారు రథం, సింహవాహనం, మోహిని అలంకారం. మోహిని అలంకారం రోజు మన కంచిపీఠానికి అమ్మవారు వస్తారు. అలా రథోత్సవాలు అంటే వెండి రథం మన స్వామివారు చేయించారు. 1944 ఆ ప్రాంతంలో కుంభాభిషేకం చేశారు స్వామివారు. మూక పంచశతి అనువాదంతో సహా 5 పండితులకు చెప్పి శ్రీముఖం వారే ఇచ్చారు. ఇచ్చి ఆ పుస్తకము ఆవిష్కరింపజేశారు. దానికి ముందు 4 తరాలకు ముందు పీఠాధిపతులు కుంభాభిషేకం చేశారు. కామాక్షం వారు అంటే కలలో కనిపించింది, అమ్మవారు కనిపిస్తే ఆయన కంచికి వచ్చి కుంభాభిషేకం చేశారు. ఒక శిలాలేఖం ఉంటుంది కామాక్ష గుడిలో, దాంట్లో ఇలా రాశారు, తెలుగులో ఉంది ఆ శిలాలేఖం. కుంభాభిషేకము చేసి సకల జన సంతోషం చేసిరి అని ఉంది. అంటే కుంభాభిషేకం యొక్క తాత్పర్యం అందరికీ కూడా సంతోషం కలిగించటం అని ఆ శిలాలేఖంలో ఉంది. ఈ పలానా రోజు కుంభాభిషేకం చేశారు అని చెప్పి సోమవారికి ముందు 4 తరాలు ముందు ఉన్నవారు పీఠాధిపతులు వచ్చి చేశారు. స్వామివారు ఈ మూక పంచశతి అనే కావ్యాన్ని ఈ అనువాదం భాషా అనువాదంతో సహా ముద్రించినారు. అలా మన జయేంద్ర సరస్వతి స్వామివారు 76 ఆ ప్రాంతంలో కుంభాభిషేకం చేసినప్పుడు శిలాల దీంతో ఈ 500 శ్లోకాలు దేవనాగరి భాషలో ఈ లిపిలో పూక పంచశతి అన్నీ కూడా అక్కడ పెట్టించారు. అలా ఆ ఉత్సవ కామాక్షి అది 4వది. 5వ కామాక్షి బ్రహ్మదేవుడు పూజించిన బంగారు కామాక్షి. ఆ కామాక్షి అమ్మవారు గుడి ఇప్పుడు తంజావూరులో ఉంది, చరిత్ర కారణం చేత అక్కడ ఉన్నది ఆ కామాక్షి. ఈ 5 కలిపి ఆ దర్శనం చేసుకోవటం, అందుకే స్వామివారు ఒక పాదుక ప్రతిష్ఠ చేశారు బంగారు కామాక్షి సన్నిధిలో. అంటే ఆ కామాక్షి కూడా దర్శనం భక్తులు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఉంటుంది కంచిలో బంగారు కామాక్షి సన్నిధి అని ఉంటుంది. అది ఇప్పుడు తంజావూరులో ఉంటుంది. ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, ముందు ఇక్కడ ఉండేది అక్కడ ఇప్పుడు ఉన్నది ఈ పంచకామాక్షి దర్శనం. స్వామీజీ, వర్గల్ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి? అక్కడ శంకర మఠము, వేద పాఠశాల రాబోతుంది అని విన్నాను, అక్కడ విశేషాలు ఏమిటి? విశేష జాడ్యాపహ అంటారు సరస్వతి అమ్మవారు. సరస్వతి శృతి మహతి మహీయతామని కాళిదాసులు చెప్పారు. కాశ్మీర్లో మన జయేంద్ర సరస్వతి స్వామివారు గుడి కట్టించారు సరస్వతి అమ్మవారికి. కాశీలో కాశీరాజు ప్రార్థన చేస్తే వాగ్దేవి మందిరని భోజరాజు కాలంలో 12 సరస్వతి అమ్మవారు గుడి కట్టారట ఆయన. అంటే 12 స్వరూపాలు సరస్వతి అమ్మవారికి. అలా సరస్వతి ఉపాసన అనేది మంచిగా జరుగుతుంది. ఇక్కడ కూడా నెల రోజు ముందు ఇక్కడ కాకినాడలో సత్సంగ సభ్యులు ఒక 1/2 గంట మౌనం పాటించారు. మూలా నక్షత్రం రోజు చాగండి సత్సంగం వాళ్ళు 11 నుంచి 11:30. అంటే అది ఒక స్వామివారు మూలా నక్షత్రంలో మౌనం పాటించేవారు. మూలైన ఆవాహయే దేవీం అంటారు. ఆ మూలా నక్షత్రంలో అమ్మవారిని సరస్వతీదేవిని ఆవాహన చేస్తామని. మహేంద్ర మంగళమని కావేరీ తీరంలో ఒక గ్రామం, దాన్ని ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. 100 సంవత్సరాల ఇల్లు అన్నీ కొన్నాము, వేద పాఠశాల పెట్టాము. ఒక 3 సంవత్సరాలు స్వామివారు ఏకాంతంగా అక్కడ ఉన్న చోటు బాల్యంలో అది. అంటే అప్పట్లో చిన్న వయసుగా స్వామివారు ఉండేటప్పుడు జనం ఎక్కువ వచ్చేస్తున్నారని, కొంచెం ఏకాంతం కావాలి, జన సంబర్ధం ఉండకూడదని అక్కడ ఒక కావేరీ తీరంలో ఒక జమీందారి, మేము పీఠము దీనికి కావాల్సిన సౌకర్యాలన్నీ చేస్తాం, స్వామివారు మా ఊర్లో వసతి చేయాలి అని స్వామివారు చిన్న వయసులో అక్కడ కావేరీ అఖండ కావేరీ తీరంలో అక్కడే ఆయన ఏర్పాటు చేసి స్వామివారు 3-4 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. పాత బంగ్లా కూడా ఉంది అక్కడ, అది కూడా ఒక ట్రస్ట్ వాళ్ళు చూస్తున్నారు. అది ఏం మార్పు ఏం చేయలేదు. ఎక్కడ మేడపైన స్వామివారు ఉండి అనుసంధానం
సంశోధనం అన్ని చేసేవారు. ఆ చోటన్నీ కూడా అలాగే పెట్టారు. కావేరీ తీరంలో కూడా ఒక చిన్న కుటీరం వేసుకుని స్వామివారు ఉండేది అక్కడ ఆ చిన్న వయసులో అని చెప్పారు. ఆ కుటీరంలో కూడా మంటపం కట్టడం జరిగింది. ఇప్పుడు వేద పాఠశాల జరుగుతుంది. అక్కడ మనం అక్షరాభ్యాసం చేసే వారందరినీ అక్కడికి పంపిస్తున్నాం ఇప్పుడు. అంటే స్వామివారి అనుగ్రహం తీసుకోండి, అక్కడికి వెళ్ళి ఎలా అన్నప్రాసనం గురువాయూరులో చేస్తారో అలా అన్న అక్షరాభ్యాసం అక్కడ చేయించుకోండి, స్వామివారి అనుగ్రహం కూడా బాగుంటుందని చెప్పి పంపిస్తున్నాము. అలా సరస్వతి అనే విషయము మన శాస్త్రంలో ముఖ్యంగా చెప్పబడిన విషయము. శంకరాచార్యులు కూడా ప్రపంచసారం అనే గ్రంథంలో ఈ సరస్వతి ఉపాసన గురించి బాగా చెప్పారు. కొత్తగా భాగ్యనగరం పక్కన మీరు యాయావరం చంద్రశేఖర సిద్ధాంతి ద్వారా ఈ వర్గల్లో జ్ఞాన సరస్వతి గుడి అంటే గోదావరి తీరంలో భాసరలో సరస్వతి దివ్యక్షేత్రం ఉన్నది. ప్రజల సౌకర్యం కోసం కొత్తగా దివ్యక్షేత్రంగా అది అంటే ముందు ప్రారంభించారు దివ్యక్షేత్రంగా అమ్మవారి ఆశీర్వచనంతో ఇప్పుడు వేద పాఠశాల, స్మార్త పాఠశాల, అన్నదానములు, అనేక దేవాలయాలు అలా దివ్యక్షేత్రంగా బాగా వస్తున్నది. అక్కడే శంకరమఠం కూడా మీరు కట్టాలని ఒక ఉద్దేశంతో ఆ ప్రయత్నంలో ఉన్నారు. అందుకని శాంకరీ విద్య అంటే శంకరాచార్యుల యొక్క విద్య ఏమున్నదో వేదము, శాస్త్రము, పురాణాలు, సత్సంగాలు, శాస్త్రీయ సంగీతం ఇవన్నీ కూడా పాలన పోషణ ప్రచారం చేయటానికి అనుకూలంగా అంటే ఇప్పుడు మనం అక్కడక్కడికి చెప్తున్నాం. జిల్లాకు ఒక శంకరమఠాలు. మనం విద్యలో మనం ఇంకా కొంచెం కృషి చేయాలి. ఆధ్యాత్మ విద్యలో అంటే దేవస్థానాలు ఉన్నాయి, ఆ దేవస్థానాలు దేనికి ఉన్నాయో మన భక్తి సత్సంప్రదాయాలు నేర్చుకునేదానికి నేర్పించేదానికి విద్యాస్థానాలు కావాలి అని చెప్తున్నాం. ఘటికాస్థానం అంటే ఏమని స్వామివారు ఒక ఉపన్యాసం జీపులో చెప్పారు. ఘటికాస్థానం ఈ గోదావరి తీరంలో కూడా ఉండేది, కంచిలో కూడా ఉండేది. ఆ ఘటికాస్థానం అనేది అంటే సందేహాలు ఏదైనా శాస్త్రపరంగా శాస్త్ర విషయంలో వస్తే ఆ సందేహ నివృత్తి కోసం మంచి పండితుల్ని మనం సేవించి మనం సందేహ నివృత్తి కోసం విద్యాస్థానాలు అక్కడక్కడ కావాలి. దానికోసం ఇప్పుడు అమ్మవారి గుడి మీరు ఏర్పాటు చేశారు, అలా మంచి గురుకులానికి కూడా ఒక ఏర్పాటులో ఉన్నారు. అలాంటి ఆ భాగ్యనగర వాసులకి ఈ ఇలాంటి సౌకర్యాలు మంచిగా ఉంటాయి. అందుకని ఈ ప్రయత్నంలో సహకరిస్తూ అంటే దివ్యక్షేత్రం వచ్చింది, వేద పాఠశాల వచ్చింది, భక్తులందరూ అక్కడికి వచ్చేసి అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ శాస్త్ర విద్య కూడా మన సంస్కృతము, తెలుగు, సంగీతం, అష్టావధారం, బుర్ర కథలు ఇవన్నీ పెద్ద ఎత్తున స్వామివారు సభలు చేశారు. హైదరాబాద్లో సభలు చేశారు, వ్యాసభారత సభ అని చేశారు. అలా ఇవన్నీ కూడా మనం ప్రచారం చేస్తే అందరికీ కూడా పుణ్యం వచ్చేటట్టుగా, అందరికీ అమ్మవారి ఆశీర్వచనం, అందరికీ అనుగ్రహం వచ్చేటట్టుగా ఇలాంటి మంచి ప్రయత్నాలు అమ్మవారి దయతో సఫలమై ఈ సద్విద్య అనే దాని చేత నిశేష జాడ్యాపహ అందరిలో ఉండే ఈ నిరుత్సాహం అనేది మారి అందరికీ కూడా ఉత్సాహము శ్రద్ధ కలిగేటట్టుగా అమ్మవారి దయ ఉండాలని ప్రార్థన చేస్తాం. హరహర శంకర, జయ జయ శంకర. చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి సత్సంగం చేశాం. మరొక్కసారి మరొక మహాగురువుతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.